ஆதி தெய்வ முனிவையா ஆதி தெய்வ முனிவையா நாமமு ரூபமு குணமுலுலேனே ஆத்மஜோதி வினீவு சிவா ஆத்மஜோதி வினீவு சிவா நீக்கு ஏதைனா தெலிஸ்தே குண்டா பத்தல கொட்டி மாட்டலாடு ஏஸ் இந்த நங்கி கரிஸ்தா தெலேக்குண்டு எலா மாட்டலாடதோ ஆஃப் நாலெட்ஜ்தோ எலா மாட்டலாடதோ ఉపవాసం చెయ్యవద్దు అని ఒక్క శ్రీమతి గోఖలేక బావ చెప్పలేదు. ఏకాదశి నాడు నాచనే వచ్చాడు, అతని ఫ్రెండ్స్ వచ్చారు. బాబా ఏమన్నాడు, రై నాచనే నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు. అప్పుడు నాచనే అన్నాడు, బాబా ఈరోజు ఏకాదశి కదా భోజనం చేయకూడదు అన్నాడు. అయితే ఏమిటి అన్నాడు, నువ్వు వెళ్ళి చెయ్యి అన్నాడు. అప్పుడు నాచనే అన్నాడు, బాబా నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆ ఇద్దరు కూడా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఆచారవంతులు సద్బ్రాహ్మణులు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళని అసహించుకుంటారు అన్నప్పుడు బాబా ఒకటే మాట అన్నాడు, రేయ్ నువ్వు భోజనం చేసిన తర్వాతనే ఆరతి మొదలవుతుంది, జామ యాసే అన్నారు బాబావారు. సరే అతను వెళ్ళాడు. సగన వీరనాయక ఏమన్నాడు, బుద్ధి లేనివాడా, ఈరోజు ఏకాదశి కదా నీకు తెలియదా, ఇంతమంది భోజనం చేయకుండా ఉపవాసంగా ఉంటే ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారా భోజనం కావాలని అని అతను కూడా విమర్శించాడు. కాదండి బాబా చెప్పాడు అన్నాడు నాచని. అతడు వినలేదు. బాబా ఏం చేశాడు, బులారే సాలేకు అన్నాడు. సగన మీర నాయకు వచ్చాడు. అలా కోపంగా చూసే లోపలనే ఇంకేముందు వెళ్ళి నాచనికి భోజనం పెట్టాడు. శివరాత్రి నాడు తాత్యాకు బాబా చెప్పడం జరిగింది, అరే తాత్య వెళ్ళి భోజనం చేయిపో అన్నాడు. అప్పుడు తాత్య అన్నాడు, బాబా ఈరోజు శివరాత్రి బాబా, నీకు ఏ నియమం లేనట్టుగా కనపడుతుంది నాకు, అసలు మా ఇంట్లో వంటే వండలేదు, నా భార్య ఎటో పోయింది హాయిగా, నేనెక్కడ తింటాను అన్నాడు తాత్య. నాయ్ ఆస్తు ఖానారే సాలే అన్నాడు బాబా. శివరాత్రి నాడు బాబా భోజనం తిను అన్నాడు. చూశారా తాత్య అంటే ఎవడు, అంకిత భక్తుడు, ఒక సిద్ధ గురువు ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అది ఆయనకే తెలుసు. నాసు నీకు ఎందుకు తినమన్నాడు, అంతేనా కాకసాహెబ్ దీక్షిత్, నేను భోజనం చెయ్యను, రాత్రిపూట కేవలం రొట్టె మాత్రమే తింటాను అని చెప్పేసి ఆ రోజు నుంచి భోజనం మానేయాలనుకొని మసీదుకి వచ్చినప్పుడు బాబా ఏమన్నాడు, రే కాకా ఈరోజు రాత్రి నుంచి నువ్వేం తింటావు అన్నాడు. బాబా రొట్టె తింటాను అన్నాడు. నాయ్ కానకావు అన్నాడు. చూశారా ఎన్ని సన్నివేశాలు నీ కావాలా పండిత, నా దగ్గర చెప్తా, ముందు తెలుసుకో, తెలుసుకొని మాట్లాడు, అంతేగాని నోరుంది కదా అని, నేను పద్యాలు చెప్తాను కదా అని, శ్లోకాలు వల్లిస్తాను కదా అని ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకు ఈనాడు హైందవ మతం ఎందుకు భ్రష్టు పట్టింది, కారణం ఏమిటి, ఇదిగో ఇట్లాంటివే ప్రతి మతములోనూ చీలికలు. ఏమిటి కారణం, పండితులు. నేను అంటున్నాను ఇక్కడ పండితుడు అని అంటే, విద్వాంసులు అని అంటే, సాధువులు అని అంటే, సన్యాసులు అని అంటే, పీఠాధిపతులు అని అంటే, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వీళ్ళంతా అని అంటున్నాను. ఒక పండితుడు ఉన్నాడు, అతను ఆత్మసాక్షాత్కారం పొందాడు. ఎస్ హీ హ్యాస్ ద రైట్ టు టాక్ ఎనీథింగ్, అతను మాట్లాడడానికి అర్హత ఉన్నది. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, ఇవన్నీ తెలుసుకోకుండా మీరు వినకూడదు. వజ్రం యొక్క విలువ తెలుసుకొని దాన్ని పట్టుకోండి, విలువ తెలుసుకోండి పట్టుకుంటే ఏమవుతుంది, పాడేసుకుంటావు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫిలాసఫీ. ఆది శంకరాచార్యులు ఎవరయ్యా అంటే, ఇదిగో సాక్షాత్తు పరమేశ్వర అవతారము.
అతను చేసినటువంటి మహాసేవ ఏమిటి అని అంటే, చూసారా 108 ఉపనిషత్తుల్లోన అన్ని పరిశీలించాడు. ఏం జరిగింది? ఏ విధంగా అయితే చూడండి, పురాణాలలోన విష్ణువే గొప్ప, అమ్మవారే గొప్ప, శంకరుడే గొప్ప, రుద్రుడే గొప్ప, ఈ విధంగా ఏ విధంగా ఉంటాయో, ఈ జాడ్యము, ఈ చాదస్తము, ఈ అజ్ఞాన ఆవేశాలు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల కాలం కూడా ఉన్నాయి. ఎందుకంటే 108 ఉపనిషత్తుల్లోన ఎక్స్క్లూజివ్లీ తత్వం ఎక్కడ కూడా ఏ దేవుడి గురించి ప్రస్తావన చేయకుండా పరబ్రహ్మమే దైవము, అదే మూలము, అదే అధిష్టానము, అదే నిర్వికారము, అదే కైవల్య ప్రాప్తము, అదే పూర్ణము అని 60% ఉపనిషత్తులు చెప్తాయి. మీకు 108 ఉపనిషత్తుల్లోన నియర్లీ 60-70% దేని గురించి చెప్తాయి చెప్పండి? ఎక్స్క్లూజివ్లీ పరబ్రహ్మం గురించి చెప్పడం జరిగింది. ఇక రిమైనింగ్ ఇదిగో 30-40%లో వచ్చేసారు ఎవరు? వైష్ణవులు. ఏం చేశారు? వాళ్ళ చాదస్థాన్ని అందులో కూడా పెట్టారు. వచ్చేసారు శాక్తేయులు, ఇదిగో అమ్మవారి గొప్ప అని వాళ్ళు రచించడం జరిగింది. అందుకే ఆది శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి పని చేశారు. ఆ 108 పరిశీలించాడు. ఆ 108లోన 10 ఉపనిషత్తులు సెలెక్ట్ చేశాడు. ఏవి నమ్మదగినవో, ఏది వాస్తవమో, ఏది సాంప్రదాయబద్ధమో, ఏది సత్యమో ఆ ఉపనిషత్తులు తీసుకున్నాడు. వాటిని దశోపనిషత్తులు అని అంటారు. కాబట్టి 1180 ఉపనిషత్తులలోన లభించినటువంటి 108 ఉపనిషత్తులలో దశోపనిషత్తులను ఏర్పాటు చేసి మనకు మహాజ్ఞాన భిక్షను పెట్టినటువంటి ఆచార్యుడు ఎవడు అని అంటే, అది ఆది శంకరాచార్య. ఆది శంకరుల అద్వైత భాష్యం, తొలి భాష్యం, అద్వితీయ భాష్యం అది. ఎవరిదయ్యా దశోపనిషత్తులకు భాష్యము అని అంటే, ఆది శంకరాచార్య. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, దశోపనిషత్తులు ఈ మూడింటికి తాను భాష్యం రచించడం జరిగింది. అంతేనా, 400 గ్రంథాలు రచించాడు ఆది శంకరాచార్యుల వారు. బాబా అనుగ్రహం ఉంటే కనీసం వాటిలో కొన్నేని మీకు చెప్తా నేను. ఇక రెండవది ఏకైక ప్రామాణికమైనటువంటి భాష్యము. బ్రహ్మజ్ఞాన సాధకులు ఎవరైనా బ్రహ్మానందం పొందాలి, కైవల్యాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏమిటి, భాష్యం ఏమిటి అని అంటే ఆది శంకరాచార్య భాష్యం. ఇక ఏ భాష్యమైనా సరే ప్రామాణికం కాదు. ఎవరైనా సరే శంకరాచార్యను ఖండించారు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏమని, అది విపరీత సిద్ధాంతము, అది తప్పుడు సిద్ధాంతము, అది అసత్య సిద్ధాంతము అని తెలుసుకోవాల. పొరపాటున కూడా అటువంటి సిద్ధాంతాలను చదవరాదు, తలకెక్కించుకోరాదు. ఇక మూడవది సనాతన సాంప్రదాయము. చూసారా మూడవది ఏంటయ్యా అంటే, సనాతన సాంప్రదాయ భాష్యం. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను, ఆది శంకరాచార్యులు భాష్యం చేశాడు అని అంటే వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆది శంకరాచార్య? అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమిటా బ్యాక్గ్రౌండ్? ఈ విషయాన్ని వాసుదేవానంద సరస్వతి అంటే ఎవరు? ఒక సిద్ధ పురుషుడు. అది ఎప్పుడు కూడా సిద్ధ పురుషులు వాళ్ళు సత్యమే పలుకుతారు, తప్పుడు మాటలు వాళ్ళు మాట్లాడరు. వాసుదేవానంద సరస్వతి యొక్క గురువు ఎవరు? గోవింద పాదులు. శంకరాచార్యుల గురువు గోవిందాచార్యులు, వారి యొక్క గురువులు ఇదిగో గోవింద పాదులు. ఆయన పేరు కూడా గోవిందనే. మరి ఆయన ఎవరు గురువు అంటే, అలా అలా ఇలా వెళ్తూ ఉంటే మూలం ఎవరు అంటే దత్తాత్రేయ. మరి దత్తాత్రేయ అంటే ఎవరు?
విష్ణు అవతారము అన్నది సంశయం లేనటువంటి విషయం. కాబట్టి ఒక విష్ణు అవతారమైనటువంటి దత్తాత్రేయుని యొక్క శిష్యుడైనటువంటి వాసుదేవానంద సరస్వతి చక్కగా ఆ సాంప్రదాయాన్ని చెప్పడం జరిగింది. ఏమిటా సాంప్రదాయం అనంటే, ఆది శంకరాచార్యుల వారు ఎవరి శిష్యుడైనా గోవిందాచార్యులు. హూ ఇస్ దిస్ గోవింద అనంటే అఖండ బ్రహ్మజ్ఞాన నిష్ఠుడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం అంటే ఏం చేశారండి ఇక్కడ? ఓహో మా నారాయణుడు అండి అనుకున్నారు వైష్ణవులు. ఇక్కడ గోవిందం ఎవరి గోవిందం అనంటే తన గురువు యొక్క ఖ్యాతిని గానం చేశాడు ఆది శంకరాచార్యులు. సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి గచ్చితి దుక్రీకరణే. హే మానవా నీవు భజించుము అన్నాడు. ఎవరిని భజించమన్నాడు? తనను భజించమనలేదు. చూశారా, తన గురువు యొక్క వైభవాన్ని కీర్తించాడు. భజ గోవిందం అనే గ్రంథాన్ని తను రాస్తూ గోవిందం భజ మూఢమతి అని తను రాసుకుంటూ వెళ్తాడు. ఎందుకు రాశాడు అక్కడ అని అంటే, మొదటి శ్లోకం రాసేటప్పుడు గురువును దైవాన్ని స్మరించాలి, దాన్ని మంగళాచరణము అని అంటారు. తన గురువును స్మరిస్తే ఇదిగో దాన్ని కూడా పిచ్చి వ్యాఖ్యానాలు. సరే గోవిందాచార్యులు అన్నాం, మరి ఏమిటైనా బ్యాక్గ్రౌండ్? హీఈస్ నాట్ ద పండిత. అతడు సకల శాస్త్ర పారంగతుడు, బ్రహ్మజ్ఞాన నిష్ఠుడు. గోవిందాచార్య యొక్క అనుగ్రహముతో బ్రహ్మానుభూతిని పొందాడు ఆది శంకరాచార్యుల వారు. మరి గోవిందాచార్యులు ఎవరండి? గౌడపాదుల శిష్యులు. మరి గౌడపాదులు అంటే ఎవరు? సుఖబ్రహ్మ యొక్క శిష్యుడు. సుఖబ్రహ్మ అంటే ఎవరు? వ్యాసుని శిష్యుడు. వ్యాసుడు అంటే ఎవరు? పరాశక్తి శిష్యుడు. పరాశక్తి అంటే ఎవరు? శక్తి శిష్యుడు. శక్తి అంటే ఎవరు? చూసారా, వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు. మరి వశిష్ఠుడు ఎవరు? బ్రహ్మ యొక్క శిష్యుడు. మరి బ్రహ్మ ఎవరు? విష్ణు యొక్క శిష్యుడు. విష్ణు ఎవరు? శంకరుని యొక్క శిష్యుడు. ఇది నేను చెప్పింది కాదు, వాసుదేవానంద సరస్వతి తన యొక్క గ్రంథ వాంగ్మయములో ఈ రహస్యాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ మహితాత్ముడు. కాబట్టి ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి అద్వైతవాదం, అద్వైత సిద్ధాంతం, అద్వైత ప్రతిపాదన ఎవరిది అంటే, అది సాక్షాత్ ఇదిగో మహర్షుల యొక్క భాష్యము, ఆ పరమేశ్వరుడి యొక్క భాష్యము అనేది మనం అర్థం చేసుకున్నాం. గురువు ఏది చెబుతాడో శిష్యుడు అదే మాట్లాడతాడు. గురువు ఎలాంటి వాడు అవుతాడో శిష్యుడు అలాంటి వాడే అవుతాడు. ఇక సాటి లేని మేటి భాష్యం. ఇక దీనికి ఏమైనా సాటి ఉందా? కంపారిజన్ ఉందా? నో కంపారిజన్. దీనికి పోలిక లేదు, కంపారిజన్ కూడా లేదు. ఎందుకు సాటి లేని భాష్యము అంటున్నాను అంటే, ఇదిగో మీకు ఇందాక నేను చెప్పాను, ఒక ఉపనిషత్తును రచించాలన్నా వ్యాఖ్యానించాలన్నా ఏముండాలి అంటే ఈ రెండు ఉండాలి. ఏమిటది? స్తోత్రియం, బ్రహ్మజ్ఞాన నిష్ట. ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి వాడు ఆది శంకరాచార్యుల వారు. ఇది ముందు బాగా అర్థం చేసుకోవాలా. ఎవడైనా సరే ఒక భాష్యాన్ని చదువుతున్నాడు అని అంటే భాష్యాన్ని రచించిన వాడు ఆత్మానుభూతిని పొందాడా లేదా? వాడు ఆరాధించినటువంటి తన గురువు ఆత్మసాక్షాత్కారం పొందాడా లేదా? ఇవి చూడాలి. కానీ పాండిత్యము కాదు, పాండిత్య నైపుణ్యము కాదు. ఇక్కడనే బ్రహ్మజ్ఞాన సాధకులు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సాటి లేని
మేటి భాష్యం. ఎందుకు అని అంటే సర్వశాస్త్ర పారంగతులు నెంబర్ వన్, అందరు కూడా బ్రహ్మజ్ఞాననిష్ట ఉన్నటువంటి వాళ్ళు. ఇక ఐదవ విషయము సత్య భాష్యము. చూడండి, ఒక భాష్యము రచించాలంటే ఏమిటి కేంద్రం? అది ముందు సత్యమై ఉండాలి. అది నువ్వు అసత్యంగా చెబితే ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం జీరో. ఆ భాష్యాన్ని చదివినా ఒకటే, ఒక బురదకుంటలో పాడేసినా ఒకటే. ఎందుకు? అసత్యం అది. ఎవరైనా సరే ఒక విద్వాంసుడు కానీ, పండితుడు కానీ, సన్యాసి కానీ, ఆచార్యుడు కానీ భాష్యం రచించాలి అనుకుంటే అది సత్యపూరితమై ఉండాలి. సత్యాన్ని ఎవడు అసత్యంగా చేయలేడు, అసత్యాన్ని ఎవడు సత్యంగా చేయలేడు. సత్యం సత్యమే, అసత్యం అసత్యమే. మరి భాషను చూసేవాడు ఏ విధంగా ఉండాలి అని అంటే, వాడు సత్యం చూసుకోవాలా, నేను చెప్పేది కరెక్టా కాదా అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మోహన రాగం ఉన్నది. నాయన, మోహన రాగము సరిగా పదస సాదా పగరిస అని చెబుతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు గురువు? నాయన, నీకు నేను మూర్ఛన చెప్పాను కదా, ఇక నీవు దాంట్లో విద్వాంసుడు గమ్ము, పండితుడు గమ్ము అంటాడు. మరి ఎలా పండితుడు అవుతాడు? స్వరకల్పన చేయాల. సరిగ పద పద సరిగ పద 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 సరిగ పద సరిగ పద సరిగ పద స అంటే ఒక్కొక్క అక్షరం తీసుకొని విన్యాసాలు చేయాలి. స్వరస్థానం ఎక్కడ కూడా దోషభూయిష్టంగా ఉండకూడదు. రిషభం ఎలా పలకాలో దాన్నే పలకాలి. గాంధారం ఏం పలకాలో అదే పలకాలి. చూశారా? అంటే నీవు స్వరకల్పన చేస్తూ ఉన్నావు. యు ఆర్ ద పండిత, యు ఆర్ ద విద్వాన్. ఎస్, నువ్వు స్వరకల్పన చేసేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి? యు షుడ్ నాట్ క్రాస్ ద రాగ. అది రాగమును నీవు దాటి బయటికి పోకూడదు. సరిగపదస, ఇది మోహన రాగం. సరిగపదస సాదాపగరిస, ఇది శివరంజన్ రాగం. సరిగపదస సాదాపగరిస, దాని స్వరాలు ఏమిటి? చూసారా? అంటే ఒక రాగం పాడుతున్నప్పుడు యు షుడ్ నాట్ డీవియేట్ ద రాగ. నువ్వు రాగము నుంచి డీవియేట్ కాకూడదు, రాగాన్ని అతిక్రమించకూడదు. ఎందుకు అని అంటే, నువ్వు ఎప్పుడైతే ధిక్కరిస్తావో, అతిక్రమిస్తావో, అది ఇంకా మోహన రాగం అవదు, మరొక రాగం అవుతుంది. పండితులైనా సరే, విద్వాంసులైనా సరే, ఏదైనా సరే వ్యాఖ్యానించేటప్పుడు, ప్రతి పదార్థం రాసేటప్పుడు, వివరించేటప్పుడు, విశ్లేషించేటప్పుడు ఏం చేయాలి? నేను విశ్లేషించేది సత్యమా కాదా, ప్రామాణికమా కాదా, మహాత్ములు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నదా కాదా, సిద్ధాంతమా కాదా, ఇవి చూసుకోవాలి. ఏ విధంగా అయితే రాగాన్ని అతిక్రమించి వెళ్ళిపోతే ఆ రాగం పాడవుతుందో, చాలామంది విద్వాంసులు పండితులు చేసినటువంటి దోషము ఇదో ఇదే. చూసారా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇదే ఉపనిషత్తులోని ఈశావాశం మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గుదహ కశ్య సిద్ధనం అంటుంది మొదటి మంత్రం. ఇక్కడ చూడండి, మీకు సింపుల్ తెలుస్తుంది. ఈశావాస్యం, శంకరాచార్యులు ఏం చేశారు? ఈశా, షాక్ దీర్ఘం ఉంది అక్కడ, ఈశా ప్లస్ వాస్యం. ఇంకా పండితులు ఏం చేస్తారంటే చూడండి, ఈశా ప్లస్ అవాస్యం. ఇది మధ్వాచార్యుల పాండిత్యం.
ఈశావాస్యం అని అందరంటే ఆయన ఈశ అవాస్యం అంటాడు. చూసారా మొత్తం మారిపోయింది. వాస్యం అంటే ప్రతి హృదయంలో నివసించేటువంటి వాడు, అంతటా ఆచ్ఛాదనంగా ఉండేటువంటి వాడు. ఇవి అర్థాలు. వాస్యం అన్నప్పుడు దానికి మళ్ళీ ఎన్నో అర్థాలు ఉంటాయి నిఘంటువులోన. అవాస్యం అన్నప్పుడు దానికి మళ్ళీ ఎన్నో అర్థాలు ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది? మొత్తం కథ మారిపోయింది. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్య విషయం ఏమిటయ్యా అని అంటే, ఆది శంకరాచార్య అద్వైత సిద్ధాంతము సత్యం సత్యం సత్యం, అది సదా నిత్యం. బాబా గురించి చెప్పడం వేరు, తత్వం గురించి చెప్పడం వేరు. జస్ట్ వచ్చి కూర్చున్నాను, ఏం చెప్తున్నాను? మీకు అందుకే చెప్పాను, ఒక పదం పట్టుకుంటే దాని మీద మాట్లాడతాను కొన్ని గంటలు, కానీ చాలా తగ్గిస్తూ ఉన్నాను, అయినా సాధ్యం కావడంలే. ఈ ఉపనిషత్తు శాంతి మంత్రంతో మొదలవుతుంది. ఇక మనము ఉపనిషత్తును మొదలు పెడదాం. లోకములోని ప్రేమలన్ని మోహమేరా, కాలములో కనుమరుగయ్యే బంధాలు దేనికయా, కరుణతో నన్ను బ్రహ్మ జ్ఞానిని చేయుమయా, నిరతము నీ ధ్యానం